हेलो अंडी, वेलकम टू बेस्ट किचन। नेन मी राधिकानी। बेस्ट किचन लो ईरोज नेन चेयबोतुन रेसिपी एंतो टेस्टीगा यम्मीगा उंडे चिकेन ड्राई फ्राई। जनरल गा मनं आनियन्स वेसुकोनि चेसुकुंटुंटां, कानी ई रेसिपीलो स्पेशालिटी आनियन्स वेयकुंडने अत्यद्भुतमैन टेस्ट लो ई विधंगा मनं तयारु चेसुकोवच्चु। चाला सिंपुल गा इदि वेडिवेडि रसमन्नंलोकि सांबारंलोकि तिंटे चाला चाला बागुंटुंदि। तप्पकुंडा मीरु ई रेसिपीनि ट्राई चेसि चूडंडि, मीकु नच्चुतदि। నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। దానివల్ల మీకు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి। ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం। ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ ని ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను। इप्पुडु मैरिनेशन प्रोसेस इंदुलो कावाल्सिन पदार्थालु, इंदुलो तगिनंत उप्पु वेसुकोवाली। मोदटगा कारं, पसुपु, चिकेन मसाला पोडी, गरम मसाला पोडी, धनियाल पोडी, मिरियाल पोडी, इंका 2 स्पून्ल अल्लं वेल्लुल्लि पेस्ट, 4 स्पून्ल पेरुगु, इक्कड नेनु गरिटेलतो तीसुकुन्नानंडि, पच्चिमिरपकायलु, करिवेपाकु, इंका 2-3 स्पून दाका सनफ्लावर ऑयल। ई विधंगा वीटन्नितिनी वेसुकोनी मसाला दिनुसुल्नी चिकेन मुक्कलकी बागा पट्टिंचुकोवाली। ई विधंगा मनं मैरिनेट चेसुकोवडं वल्ल चिकेन अनेदि चाला सॉफ्ट गा टेंडर गा उंटुंदी, अलागे त्वरगा मनकी उडुकुतुंदी। ई विधंगा मनं बागा कलुपुकोन्न तर्वात दीन्नी मूत पेट्टुकोनि ओक अरगंट नुंचि गंट पाटु मनं दीन्नी पक्कन पेट्टुकोवाली। इप्पुडु गंट सेपु अयिंदंडि, चिकेन मुक्कलु मैरिनेट अय्याये। इप्पुडु मनं कुकिंग प्रोसेस लोकि वेल्दां। मुंदुगा स्टव् आन् चेसुकोनि पैन पेट्टुकोवाली। इप्पुडु इंदुलो मनं तगिनंत आयिल् ई विधंगा वेसुकोनि, इप्पुडु इंदुलो होल् गरम मसालालु वेसुकोवाली। अंटे ई विधंगा आयिल् नि चुट्टू तिप्पडं वल्ल मनकि ईवन् गा स्प्रेड् अवुतुंदि। इप्पुडु होल् गरम मसालालु दाल्चिन चेक्क, अनास पुव्वु, जापत्रि, इंका कास्तंत यालकुल पोडि, कास्तंत लवंगालु ई विधंगा वेसुकुन्नाक ఈ హీట్ అయిన ఆయిల్ లోని మనం ఈ చికెన్ మారినేట్ అయిన చికెన్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి। ఈ విధంగా ఈ ముక్కలన్నిటిని వేసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇప్పుడు ఈ రెసిపీకి మనం వాటర్ అనేది అసలు వేయకూడదండి। కంప్లీట్ కుకింగ్ ప్రాసెస్ వాటర్ వేయకుండానే మనకు అందులో వచ్చే ఆవిరితోని నూనెతోనే ఈ చికెన్ అనేది ఉడకాలి। అప్పుడే ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇప్పుడు పావు గంట సేపు అయిందండి। మనం మూత తీసి చూసినట్లయితే చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చింది। ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకి ఇగిరిపోవాలి। అంటే మళ్ళీ మరో పావు గంట సేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి। అంటే టోటల్ కుకింగ్ ప్రాసెస్ మనకి 1/2 hour పడుతుంది। ఇప్పుడు అరగంట అయ్యిందండి, మరో పావు గంట సేపు ఉడికించాను। చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయి పైనంతా ఆయిల్ తేలింది। ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత మనం మూత పెట్టకుండా మరో 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది। మనకి కంప్లీట్ గా చికెన్ అనేది డ్రై ఫ్రై గా తయారవుతుంది। చూడండి ఈ విధంగా ముక్కలు పొడి పొడిగా డ్రై గా అవ్వాలి। అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు చికెన్ ఫ్రై అనేది। ఇక్కడ నేను ఆనియన్స్ గాని వాటర్ గాని ఏది యాడ్ చేయలేదు, గాని చాలా చాలా టేస్టీగా ఉంటది। తప్పకుండా మీరు కూడా ఇదే విధానాన్ని ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతది। ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు। నేను చెప్పినట్టు ఇది రసం అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది। తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి। చూడండి చికెన్ ఎంత డ్రైగా ఎంత టేస్టీగా ఉందో, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటదండి। తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇటువంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్।